Welcome to TS24 News. Baldiya ennikala poru rasavantanga marindi. Atu TRS, itu BJP gelipe lakshyanga final panchalaku siddhamayyayi. Shenivaram CM KCR tho TRS bahiranga sabha nirvahistundaga UP CM Yogi, Amit Shah tadithara jatiya netalato pracharam chepattenduku BJP siddhamayindi. ఇరు పార్టీల అగ్రనేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తూటాల్లాంటి మాటలతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలు కోరెత్తిస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. రాష్ట్ర అధికార పక్షాలు ఒక కార్పొరేట్ ఎన్నికకు ఇంత ప్రాధాన్యతనివ్వడం, నేషనల్ స్టేట్ లీడర్లు సిటీలోని వీధుల్లోకి తరలి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దుబ్బాకాలో పరాజయం. బీజేపీ దూకుడు నేపథ్యంలో బల్దియా ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మేయర్ పీఠం తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్లోని పలువురు కీలక నేతలు సిటీలో తిష్టవేశారు. ముఖ్య నేత కేటీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఇక్కడే మోహరించారు. గత వారం రోజుల నుంచి డివిజన్లలో మకాం వేసి అభ్యర్థుల గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి పట్టులేని పాత బస్తీని కూడా వదలకుండా డివిజన్కు ఒక్కరు చొప్పున బాధ్యతలు అప్పగించారు. కొన్ని కీలక డివిజన్లకు ఇద్దరు ముగ్గురు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ బల్దియా ఎన్నికల్లో మరో విజయమే లక్ష్యంగా రోడ్ షోలు, సభలు, సమావేశాలు సదస్సులతో హోరెత్తిస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు కూడా మళ్లీ మేయర్ పదవిని దక్కించుకోవడం కోసం దివిసర్లలో తిష్టవేసి వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నారు. ఇంకా బీజేపీ కూడా రాష్ట్రంలో ఎలాగైనా టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే పట్టుదలతో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. పార్టీ అధీరత మహారథులందరినీ రప్పించి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది బీజేపీ. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాల్లో విజయం కమలనాథులకు ఊపిరిపోయగా తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక విజయం మరింత జోష్ను నింపింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తుంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదును పెట్టింది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ కాంగ్రెస్లోని అసంతృప్తి నేతలకు గాలం వేసి లాగేస్తుంది.